మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు ఎంపీ కవిత. చరిత్రలో ఎక్కడా లేని విధంగా గంగపుత్రులకు సబ్సిడీ కింద వాహనాలను అందజేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద గంగపుత్రులకు వాహనాలు, సామాగ్రిని ఆమె పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని గంగపుత్ర అభివృద్ధికి 25 కోట్ల రూపాయలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మరి ఇవాళ ఈ చుట్టూ కాంపౌండ్ లో ఒకసారి చూస్తే మీరు చూసిరు కావచ్చు, అప్పటి నుంచి కనుల పండగ అనిపిస్తా ఉన్నది. ఎటు చూసినా నీలి రంగు వాహనాలు ఇంత పెద్ద సంఖ్యలు, అంటే 30 కోట్ల రూపాయల పొందం సామాన్యాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అది వెహికల్స్ కావచ్చు, మోపెడ్స్ కావచ్చు, వలలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే ఈ ప్రభుత్వానికి గంగపుత్రుల మీద ఎంత ప్రేమ ఉన్నదంటే, ఒక్క వంతు పైసలు మీరు ఇవ్వాలి, 3 వంతుల పైసలు ప్రభుత్వం ఇస్తున్నాయి. ఇవాళ 30 కోట్ల రూపాయల సామాన్ ఇక్కడ పంపిణీ చేస్తే 7 కోట్లు మన గంగపుత్రులు పెట్టుకుంటే 23 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చింది. చరిత్రలు ఎన్నడూ జరగలే. మొత్తం 23 జిల్లాలు ఉన్ననాడు కూడా 1 కోటి రూపాయలు మొత్తం ఏపీకి బడ్జెట్ ఉండే, ఇవాళ కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లాకు 23 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి వస్తున్నాయంటే చరిత్రను తిరగరాసినట్టే అని మనం అనుకోవచ్చు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పే ధైర్యం చేస్తూ ఉన్నా. ఇదివరకు ఉన్న రాజకీయ పార్టీలు, ఇదివరకు ఉన్న నాయకులు కులాలను విడగొట్టి వాటితోని రాజకీయాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందే పనిచేసింది. కానీ కేసీఆర్ గారు మాత్రం కులాలను చూసి ఈ కులాలకు వాళ్లకు ఇంటికి రూపాయి చేరితేనే నా తెలంగాణ బాగుపడుతుందని ఉన్న కుల వ్యవస్థను మంచి విధంగా కేసీఆర్ గారు వాడుకుంటున్నారు. ఆనాడు ఓట్ల మెషిన్లుగా వాడుకుంటే ఇవాళ మనోడు మన తెలంగాణోడు వాడి కడుపు నిండాలి, వారి ఇంటికి ఒక రూపాయి పోవాలి అని చెప్పి అన్ని కులాల గురించి ఆలోచించి పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్.